बाबू गारु कोसम वच्चानु बहुत काम पर है, तुम जाओ रे जाओ। नागराजा साहब गुस्सा मत करो, वीडू आदमी साहब की बागा कावल्सिन वाडनी माकू तेलिसिंदी। अच्छा बेटा तुम अंदर जाओ बेटा। ఏంటి బాబు నీకు చాలా పనులు ఉంటాయని తెలుసు, దయచేసి ఈ ఒక్క కోరిక మన్నించండి సార్। సార్ అలాగా, ఈ రోజు మా అమ్మ కళ్ళు కట్టిపోతున్నారు, ఆమె మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూడాలనుకుంటోంది సార్। అలాగే అలా పెడదాం, మెల్లిగా కళ్ళు తెరండి అమ్మా। తెరండి అమ్మా। బాబు మన మధ్య ఏ సంబంధం లేకపోయినా ఒక పసిబిడ్డ అనాథ కాకూడదన్న ఆవేశంతో నువ్వు చేసిన ఈ సహాయానికి నా జన్మంతా రుణపడి ఉంటాను బాబు। संसारमे वृंदावनम संसारमे वृंदावनम आनंद तीराल नवनंदनम अनुराग दीपाल देवालयम अनुबंधम ओकटे मा जीवनम। కదరా బుజ్జి, నేను నీ పెద్ద నేను, నీ తల్లికి కంటి చూపు తేవలసిన బాధ్యత నీదే అని నన్ను నిలదీసి నా జీవితానికి ముందు చూపు చూపించావరా అన్నయ్య। అబ్బు ఫణీంద్ర, మన ఇష్ట దైవం నాగేంద్రుడి దైవల్లే, మళ్ళీ మనం ఇలా కలుసుకున్నాం బాబు। అవునమ్మా, బ్రతుకు అర్థం తెలియక వ్యర్థ జీవితం గడుపుతూనే బ్రతుకుతున్నా, ఆ పరమాత్మ పరమార్థం ఏమిటో ఇప్పుడు అర్థమైందమ్మా। తన కనక వస్తు వాహనాలు అంతస్తుల గోపురాలు లభించిన నాడు పొందని ఆనందం ఈరోజు పొందుతున్నానమ్మా, ఈ ఆనందాన్ని పది మందితో పంచుకుంటాను, మన ఇంటికి వెళ్దాం పదండి అమ్మా। ఈ డబ్బుతో ఇంకా నన్ను వంచాలని చూడకు, నువ్వు మా అన్నని చెప్పిన హంతకుడవా కాదా? ఈ గుండె నీకు ఎప్పుడో ఇచ్చేశాను, కాల్చుకుంటావో చీల్చుకుంటావో నీ ఇష్టం। ఇచ్చిదానా, నీ మనసు గాడి తప్పిందని ఈ అవతారంలో నా దగ్గరకు వచ్చినప్పుడే అర్థం చేసుకున్నాను, ఒంటిలో శృంగారం కంటిలో ప్రతీకారం కనిపించినప్పుడే అనుకున్నాను ఏదో తొందరపాటు చర్యలో ఉన్నావని। చూడు, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను అని చెప్పేందుకు గుర్తుగా ఇదిగో దీన్ని లోడ్ చేసి ఇస్తున్నాను, అర్థం చేసుకుంటే చేతులు కలుపు, అపార్థం చేసుకుంటే కాల్చి చంపు, కమ్ ఆన్। మా అన్నయ్య క్యాప్టెన్ శ్రీకాంత్ని నువ్వు ఎత్తుకుపోయే ఉన్న దృశ్యం టీవీలో చూసి నాకు తెలుసు, నేను తీసుకొచ్చింది నీ అన్నయ్యనని, ఆ సంగతి నీకు చెప్తే ఆనందంలో నువ్వు బయట పెట్టేస్తావని, ఆ విషయం తెలుసుకున్న దుర్మార్గులు మీ అన్నయ్య ప్రాణానికి హాని తలపెడతారనే ఉద్దేశంతోనే ఆ విషయం నీకు చెప్పకుండా దాచాను। మా అన్నయ్య క్షేమంగా ఉన్నాడు, మిమ్మల్ని నమ్మిన నా కోసం కాదు, నన్ను నమ్మిన నా మేనకోడలు తన తండ్రిని తన కళ్ళకి వెంటనే చూపించకపోతే చచ్చిపోయేలా ఉంది। అలాగా అయితే ఆ పసిదానికి తన తండ్రిని వెంటనే చూపిద్దాం, కానీ మీ అన్నయ్య ఉన్న చోటు మాత్రం ఎవరికీ తెలియని ఇవ్వకూడదు। డాడీ 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 మాట్లాడేంట ఆంటీ? రాత్రంతా నిద్ర లేదటమ్మా, బాగా అలసిపోయారు, కాసేపు అయ్యాక నిద్ర లేచి మాట్లాడతారు। అన్నయ్య ఒక్కసారి కళ్ళు తెరు, అల్లాడిపోతే నా పసిదాని ఒక్క చూడు, ఆయన స్పృహలోకి రావడానికి ఇంకా టైం పడుతుందమ్మా। డాక్టర్ అన్ని కళ్ళు తెరిస్తే తప్ప ఆ పసిదాని మొహంలో చిరునవ్వు రాదు। ఆయన కళ్ళు తెరిస్తే డాలియే కాదు రోజా, భారతమాతే చిరునవ్వు నవ్వుతుంది, పాపం నేను ఓదారుస్తాను।